సామానంతా ఇంట్లో సర్దించు. డ్రైవర్ నువ్వు ఆఫీస్కి పదా. రాక్రాంతి ఏమిటదురా చూడు క్రాంతి, ఎవరైతను ఇంత అందంగా ఉన్నాడు? మా ఆయనే పిన్ని, నిన్నే తిరుపతిలో పెళ్ళైంది. అలాగా నా బాబే అచ్చు శ్రీకాంత్ లా ఉన్నాడు. పిల్ల పాపలతో వందేళ్ళు హాయిగా వద్దిల్లమ్మా. థ్యాంక్స్ పిన్ని, ఇవాళ రాత్రి మా రిసెప్షన్ తప్పకుండా రావాలి. ఓకే రాబి. ఇవాళ రాత్రి మా రిసెప్షన్, మీరు తప్పకుండా రావాలంటీ. వస్తాను పదా. ఓకే బాయ్ సార్. బాయ్. ఈ లూసీ అండ్ మాయా మంచి టైంలో హ్యాండ్ ఇచ్చింది. అరే, రెండు రోజుల పని కోసం అమెరికా వెళ్ళాలా? ఎలాగ పెళ్ళి నాకు ఇద్దరం కలిసి వెళ్ళిపోయాడు కదా, టైం లేదు, పాడు లేదు. హలో మిస్టర్ శంకర్. హాయ్ మిస్టర్ శంకర్, హౌ ఆర్ యూ? మీట్ మై హస్బెండ్ మిస్టర్ అభినయ్. నమస్తే మేడం. అవతారుల వీర వెంకట రాజరాజేశ్వరి దేవి గారు, ఈ రోజు రాత్రి 8 గంటలకి మా మ్యారేజ్ రిసెప్షన్, మీరంతా రావాలి. ఓకే. ఏంటే డ్రామా? డ్రామా అనుకుంటే అది మీ భ్రమ. ఏంటా పోజు? నన్ను కాదనుకుని వీణ్ పెళ్లి చేసుకున్నావా? నువ్వు చేసుకోబోతున్నావు, నేను చేసేసుకున్నాను. నాన్సెన్స్. బయట ఎందుకు రా ఈ న్యూ సెన్స్? అవును, న్యూ సెన్సే నా కొత్త ఆలోచన. ఇక నుంచి ఇక్కడే ఈ కాలనీలోనే నీ ఎదురింట్లోనే నీ కళ్ళ ముందే నా కాపురం చేసుకోబోతున్నాను. ఏడ్చావు, ఏడిపిస్తా, అది చూస్తా నేను. వెల్ డన్ మై బాయ్, నౌ యు ఆర్ ఎంబీఏ, మాస్టర్ ఆఫ్ బెగ్గింగ్ ఆర్ట్స్, ఫుల్లీ క్వాలిఫైడ్ బెగ్గర్ అన్నమాట. ఇదిగో నీ సర్టిఫికేట్. ఇప్పుడు నువ్వు మీ మామగారి దగ్గర మారుతి కార్యం కర్మ బెంజి కార్ అడుక్కునేంత నాలెడ్జ్ నేర్చుకున్నావు. థ్యాంక్ యూ సార్, ఇదంతా మీ ముష్టి దస్త మదనస్తుకు ఆశీర్వాదం. గాడ్ బ్లెస్ యు. బాగా అడుక్కుంటా. గుడ్ లక్. చూసావా క్రాంతి, ఇంటింటికి వెళ్ళి ఇన్విటేషన్స్ ఇచ్చినా రిసెప్షన్కి ఎవరూ రాలేదు. అయినా ఎందుకు వస్తారులే? మనదేమన్నా మామూలు పెళ్ళా లేక ఇదేమన్నా అమెరికానా? నన్నెవరు డిసప్పాయింట్ చేయలేరు. ఐ పర్పస్లీ వాంటెడ్ దిస్ సిచ్యుయేషన్. థ్యాంక్ యూ. ఇందాకే వద్దాం అనుకున్నానక్క, కానీ మమ్మీ డాడీ వాళ్ళేమో నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అని తలుపులు వేసేసారు. అయినా మేనేజ్ చేసుకుని వచ్చాం అక్క. నేను అంతే. అంకుల్ బాగున్నారక్క? అక్క నీకేం ప్రాబ్లం వచ్చినా నువ్వేం వరి కాకు, మేమంతా నీతోనే ఉంటాం అక్క. థ్యాంక్ యూ. వస్తా అక్క, ఆల్ ది బెస్ట్, బాయ్. చూసా భాభి, పాపం పుణ్యం తెలియని పాపల రూపంలో దేవుడు ఎలా దీవించాడు. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా నీ తృప్తి చాలు. ఐఎమ్ సో హ్యాపీ. ఐ టు క్రాంతి. ఏ క్రాంతి జాగ్రత్త, కాల్తుంది. ఏ క్రాంతి, ఈ చిచ్చుకుడు చూడు. ఇంకొటి బాబు నేను అడుగుతాను. ఏంటి పిల్లి గారు, 5 నెలల క్రితమేగా అమ్మ దీపావళి వెళ్ళింది, మళ్ళీ ఏమిటి ఇదంతా? ఈ 7 పండగలన్నీ మిస్ అయ్యిందిగా పిన్ని. ఎప్పుడో నరకాసురుడు పోయాడని మీరు దీపావళి జరుపుకుంటున్నారు, నా భర్తాసురుడు పీడ వదిలిందని నేను ఇప్పుడు చేసుకుంటున్నాను. రేపు సంక్రాంతి, ఎల్లుండి ఉగాది కూడా, మీరంతా రావాలి. అబ్బో ఈ పిల్ల వెరైటీలకే వెరైటీ. పదండి పోదాం. ఏం దేని పేడో తెలుసుకుని నేను మాత్రం హ్యాపీగా లేనా? మనం మాత్రం దీపావళి పండుగ చేసుకోలేమా? అదిరే మగాడు పౌరుషం అంటే ఏం చేద్దాం? ఇంకేం చేస్తాం? ఆపరేషన్ ఓల్డ్ క్రాకర్స్ బ్లాష్ అంటే లాస్ట్ ఇయర్ దీపావళిలో మిగిలిపోయిన మందుగుడు సామాను పట్రా, వీళ్ళకంటే స్ట్రాంగ్ గా పెంచేద్దాం. ఓకే. ఏయ్ వత్తనారే చూసుకున్నావా నువ్వు? నేను అయ్యింది పని. వాళ్ళ పేషెంట్ చూసావా, కాలి పేరు కాకరపోతుందా?